ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత జితేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన ఏపీ భవన్లో ఛార్జ్ తీసుకున్నారు. తన మీద నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కృషి చేస్తానన్నారు. తనకు ఉన్న పరిచయాల దృష్ట్యా ఢిల్లీలో తనను నియమించారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు నేను మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు నన్ను వచ్చి ఆహ్వానించి నమ్మి కేంద్రంలో ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్లోర్ లీడర్గా చేశావు, ఇక్కడ సెంటర్కు స్టేట్కు అన్ని రకాలుగా నీకు పని ఉపయోగపడతావని చెప్పి స్టేట్ స్పెషల్ రిప్రజెంటేటివ్ క్యాబినెట్ ర్యాంకు వారు ఇచ్చినందుకు, దాంతోపాటు అడ్వైజర్ టు స్పోర్ట్స్ ఇచ్చినందుకు, పెద్దలు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి అందరికీ కూడా పేరు పేరిన వారందరు, కేసీ వేణుగోపాల్ గారికి, వీళ్ళకందరికీ కూడా పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇచ్చిన బాధ్యత యాజ్ ఎ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ తెలంగాణ టు ఢిల్లీ to look after the affairs between center and the state. Floor leader ga naaku already enno anubhavalu unnai annadu mi andariki telusu alupergani porata manu chesi telangana nu sadinchukunna kula matha bhedalu lekunda anni rakaluga andaru kuda kashtapadi neellu nidulu nemakala ane pertoti annadu mana andaru kuda kashtapadi telangana nu sadinchukunna annadu korikalu మనం అడిగిన విషయాలను అన్నిటిని కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో, మనకు రావాల్సిన నీళ్ళు ఏవైతున్నాయో, మనకు రావాల్సిన నిధులు ఏవైతున్నాయో, మనకు రావాల్సిన నియామకాలు ఏవైతున్నాయో అవన్నింటి కూడా నెగ్లెక్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. కుంటి పడిపోయింది. ముఖ్యంగా మన ఈ ఏపీ భవన్ని కూడా చూసుకుంటే, ఏపీ భవన్ కూడా ఇవాళ జూన్ 2 10 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా దాని డివిజన్ కూడా కాలం సంగతి మీ అందరు తెలుసు. అదేవిధంగా కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా, కృష్ణానదిలో రావాల్సిన వాటా ఇప్పటిదాకా కూడా వాళ్ళు తీర్చలేదు. ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన సీనియర్ నేత జితేందర్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సారథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట విభజన సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులలో అన్యాయం జరిగిందన్నారు. జితేందర్ రెడ్డికి తమ సహకారం ఉంటుందన్నారు. స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా బాధ్యత తీసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు, అలాగే పాటు వారి మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. వారికి మీ అందరూ సపోర్ట్గా ఉంటూ వారికి ఉన్న పరిచయాలతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో మిగిలిపోయిన సమస్యలు, లాస్ట్ 10 ఇయర్స్ పర్టికులర్గా లాస్ట్ 5 ఇయర్స్లో అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో రిలేషన్ బాగాలేకను వాళ్ళ ఏనుకోవని రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇంక్లూడింగ్ నేషనల్ లెవెల్స్లో కూడా చాలా తక్కువ నిధులు వచ్చినాయి. తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉందని మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. వారికి అభినందనలు. వారి నాయకత్వంలో మేమందరం కూడా వారికి సపోర్ట్గా ఉండడం, ఎప్పటికప్పుడు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, వారు ఇక్కడ ఉన్న పరిచయాలతో తెలంగాణ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ